నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంటు మెయిన్ కీలక ఇష్యూ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నాను మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి కూడా కోర్టులు సరిగ్గా పనిచేయడం మానేసాయి కోవిడ్ వల్ల ఫిజికల్ కోర్టులు అయితే చాలా మట్టుకు మూతపడ్డాయి వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టులు పనిచేశాయి కొన్ని కింద కోర్టులు పనిచేశాయి సుప్రీంకోర్టు కూడా అదే విధంగా పనిచేసింది అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు వద్దు మాకు ఫిజికల్ కోర్టులు తెరిస్తే మాకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మేము అడ్వకేట్లను కూడా బతకగలుగుతాము అని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకొచ్చింది అడ్వకేట్ కమ్యూనిటీ అయితే ఇది దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఒక మూడు రోజుల క్రితం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ఏంటంటే అటు వర్చువల్ కానీ ఇటు ఫిజికల్ కానీ కాకుండా వయా మీడియాగా దీన్నే హైబ్రిడ్ సిస్టమ్ అంటారు అంటే ఏంటి ఎవరికి ఇప్పుడు మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీ కేసు అయి పేరు అనుకుంటున్నారు మీరు అయిర్ అవ్వచ్చు లేదు ఫిజికల్ కోర్ట్ ద్వారా అయిపోయి అవ్వ అనుకుంటారు ఫిజికల్ కోర్ట్ ద్వారా అపేర్ అవ్వచ్చు దీన్ని హైబ్రిడ్ అంటారు ఇది హైబ్రిడ్ మోడ్ అంటారు ఏంటి ఫిజికల్ మోడు వర్చువల్ మోడు హైబ్రిడ్ మోడు ఫిజికల్ మోడ్ అంటే పర్సనల్గా కోర్టులో అయిపోయి రావడం వర్చువల్ మోడ్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఇంట్లోనూ ఆఫీస్లోనూ మన వీడియో పెట్టుకుని మొబైల్ ఫోన్ ద్వారానో లేకపోతే ల్యాప్టాప్ ద్వారానో మన కేసులు వినిపించుకోవడము హైబ్రిడ్ మోడ్ అంటే అటు ఫిజికల్గాను ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీలు అడ్వకేట్లు ఆప్షన్ బట్టి మీరు మీరు కేసులు చేసుకోవచ్చు ఇది ఫస్ట్ మార్చి నుంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయబోతోంది దీని స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది స్టార్ట్ చేయబోతున్నారు అంటే దాని అర్థం ఏంటికి ఇప్పుడు ఎవరైనా సరే ఫిజికల్ కోర్టులో రావాలి అనే రూల్ లేదు అదేవిధంగా ఎవరు కూడా కంపల్సరిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీ కేసులు చేయాలని కూడా రూల్ లేదు మీ ఆప్షను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు కేసులు వినిపించుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్ కోర్టుకి మీరు ఎపేర్ అయ్యి కేసులు ఇప్పించుకోవచ్చు కాదు మీ ఆప్షను నేను హైబ్రిడ్ మెథడ్ అంటే లేదండి నేను నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను చేయగలుగుతున్నాను లేకపోతే ఫిజికల్ కోర్టు ద్వారా చేయగలుగుతున్నాను అంటే ఇది మీ ఆప్షను దీన్నే హైబ్రిడ్ మోడ్ అని సుప్రీంకోర్టు ఈ ఈ మధ్య కొత్తగా ఈ మోడ్ని చెప్పింది ఇది ఫస్ట్ మార్చి నుంచి అమలులోకి రాబోతోంది ఇది చాలా వినూత్నంగా ఉంది ఎందుకంటే ఇది ఇటు ఇటు కోర్టుకి రాకుండా భయపడుతున్న వాళ్ళకి ఇది సహకరిస్తుంది అదేవిధంగా లేదు ఫిజికల్గా కోర్టుగా రావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది సహకరిస్తుంది ఇద్దరినీ సంతృప్తి పడే విధంగా ఈ హైబ్రిడ్ మోడ్ సుప్రీంకోర్టు అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే కోర్టుకి వెళ్ళవలసిన వాళ్ళు ఫిజికల్గా వెళ్ళచ్చు లేదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెళ్ళొచ్చు అది మీ ఇష్టం కాబట్టి ఇది సక్సెస్ అయితే మాత్రము చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ Video, please share, like, and subscribe.